ఇప్పుడు మనం మాదాపూర్లో స్ట్రీట్ ఫుడ్ దగ్గర ఉన్నాం. పాపం బ్యాచులర్ కష్టాలు మామూలుగా ఉండవు. రాత్రి అయిన తర్వాత చాలామంది ఇలా తినడానికి వస్తారు. పెళ్ళైన తర్వాత ఎలాగో ఇంత ఉండవు కాబట్టి ఇప్పుడే ఏదైనా లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఏ బ్రో అంతేనా? అంతే కదా, బ్యాచులర్ బతుకంటే అట్లే ఉంటుంది కదా. బా బ్యాచులర్ గురించి ఇంకేనా చెప్తారా బ్రో? చెప్పడానికి ఏం లేదు. మార్నింగ్ బయట, రాత్రి బయట, మధ్యాహ్నం ఇంకెక్కడో. మొత్తానికి రెగ్యులర్గా వస్తూ ఉంటారా? వీక్లీ 2-3 times వస్తాం ఇక్కడికి. అంటే బయట కేపీహెచ్బిలో, బట్ ఇక్కడ అన్న దగ్గర తిందామని వస్తాం. ఉండేది కేపీహెచ్బి, అన్న దగ్గర బాగుంటుందని వస్తాం. సాయంత్రం అందరు ఆఫీస్లో అయిపోయినాక వస్తాం. అయితే మీరు వచ్చిన తిండి దానికంటే పెట్రోల్ అయింది ఎక్కువ అయింది. పర్వాలేదు, ఫుడ్ కంటే ఎక్కువ ఏముంది. అంటే ఎక్కడ టేస్ట్ బాగుంటే అక్కడికి రావాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటాం? ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటాం? పెళ్ళైన తర్వాత ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో ఎప్పుడు తినాలి కదా, అప్పటి వరకు అయితే బయట తిందామని. అన్న మళ్ళీ దొరుకుతాడో దొరకడు. అదిరిపోలా. ఓకే, ఇప్పుడు మీరు తింటుంది ఏంటి? పొంగణాలు అంటారండి వీటిని, చాలా బాగుంటాయి. ఇక్కడ ఫేమస్ బేసిక్గా ఈ సరౌండింగ్స్లో చాలా చోట్ల దొరుకుతుంది, బట్ మేము మాత్రం ఇక్కడికి వచ్చి తింటూ ఉంటాం. పొంగణాలు ఒక ప్లేటా రెండు ప్లేట్లా బ్రో? వద్దు, నేను తింటా బ్రో. ఒకటే ప్లేట్, డైట్లో ఉన్నాం. ఓ, డైటింగ్లో ఉన్నారా? డైటింగా డైటింగా? మీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? డైటింగ్. ఓకే, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరా ఏంటి వాళ్ళు సిగ్గుపడి తెలిపారు? ఏంట్రా నోటుకు వచ్చినట్టు వెళ్తున్నావు, మందు కొట్టొచ్చావా? ఏంటి వాళ్ళు సిగ్గుపడి తెలిపారు? కెమెరా షై అన్నట్టు అది. బ్రో రండి, ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? చాలా బాగుందండి. మీరేమో హీరో లాగా సింపుల్గా చెప్పారు చాలా బాగుంది, ఆయన ఏమో డైరెక్టర్ లాగా పెద్ద ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయనకంటే ఎక్స్పీరియన్స్ ఉంది చెప్పడానికి, మాకు ఎక్స్పీరియన్స్ లేదు, అంతే తేడా. ఓ, ఎక్స్పీరియన్స్ కావాలంటారు దేనికైనా? మరి దేనికైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి బ్రో. సో స్వీట్, అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఓకే, మొత్తానికి టేస్ట్ ఎలా ఉంది బ్రో? చాలా బాగుంది బ్రో టేస్ట్. పొంగనాలు ఓకే, ప్లేట్కి ఎన్ని పెడతారు? తెలంగాణ ఫేమస్ ఇది. తెలంగాణ ఫేమస్ ఐటమ్స్ క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది చాలా, విత్ పల్లీ చట్నీ అండ్ టమాటో చట్నీ, ఇంకా విత్ ఆయిల్ ఎక్స్ట్రా ఉంటే చాలా బాగుంటుంది. మీరందరూ తెలంగాణ వాళ్ళేనా అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా? అవును, మేమందరం తెలంగాణ వాళ్ళమే. ఆంధ్ర వాళ్ళు కూడా ఇష్టపడతారా దీన్ని? ఇష్టపడతారు, ఎవరైనా తింటే ఇష్టపడతారు. వీక్లీ ఇట్లా అందరం వస్తాము కలిసి, ఆఫీస్ అయిపోయాక అందరం కలిసి కలిసి తింటాము. అంట ప్లేట్కి ఎన్ని పెడతారు బ్రో? ఇవి ఎన్ని పెడతారు బ్రో? ఆరు. కాస్ట్ ఎంత? ఆరు కాస్ట్ వచ్చేసి 30 బ్రో. అంతే, 30 rupees రీజనబుల్ ప్రైస్. కడుపు నిండిపోద్దా? ఫుల్గా ఒక ప్లేట్ తింటే సరిపోద్ది ఫుల్గా. అయితే మా కెమెరామెన్కి ఒక ప్లేట్ ఇప్పిస్తే చాలు నేను, అయిపోయింది. ఓకే డన్. ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి ఆ భయ్య దగ్గరికి వెళ్దాం. భయ్య, పొంగనాల గురించి మామూలుగా చెప్పట్లా, తెలుగు వచ్చా అన్న? తెలుగొచ్చు. పొంగనాలు తెలంగాణ ఫేమస్ ఫుడ్ అంటున్నారు, ఇది తెలంగాణ వాళ్ళే తింటారా లేకపోతే ఆంధ్ర సైడ్ వాళ్ళు కూడా తింటారా? తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహబూబ్నగర్ జిల్లా ఎక్కువ తింటారు. ఫుడ్ లవర్స్ ఎవడైనా తినాల్సిందే గ్యారంటీ. ఏంటి పొంగనాలు అసలు ఎలా తయారు చేస్తారు? అదే దోశ పిండే భయ్య, దోశ పిండే తోడ డిఫరెంట్. దోశ పిండి తోడ డిఫరెంట్ సార్. ఇంకా ఏమేమి కలుపుతారు? జీలకర్ర, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిరపకాయలు, అట్లా అంతే. ఎన్ని రకాల చట్నీలు వేస్తారు మీరు? టమోటా పల్లి రెండు చట్నీలు. ప్లేట్కి 6 పెడతారు, 30 rupees జస్ట్. 30 rupees 6 వస్తాయండి. చాలా క్రౌడ్ ఉన్నారు మీ బండి చుట్టూ మాది ఈ ఏరియాలో. అయితే గట్టిగా సంపాదిస్తున్నారు? గట్టిగా అనేది ఏం లేదు, ఇప్పుడున్న బడ్జెట్కు ఖర్చులు అలానే అయిపోతున్నాయి. అయిపోతున్నాయి. ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ ఎంత ఉందండి? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 2 ఏళ్ళకి ఇప్పటికి తేడా ఉంది కదా. అప్పుడు 70 rupees ఉన్నది, ఇప్పుడు 140-130 rupees ఉంది. కానీ రేట్ అలాగే ఉంచారా పెంచారా? లేదు, రేట్ అలాగే ఉంది. 3 ఏళ్ళు అవుతుంది ఒకటే రేటే. ఇంకా ఇంకేం చేస్తుంటారు ఇక్కడ పొంగనాలతో పాటు? పొంగనాలు ఒకటే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారన్న మీరు? మాది బోరబండ. ఏ టైంకి ఇక్కడ ఉంటారు? 7 ఉంటామండి. ఎన్నింటి వరకు ఉంటుంది? 12 ఉంటామండి. అమ్మాయిలు ఎక్కువ తింటారా అబ్బాయిలు ఎక్కువ తింటారు? ఇది తింటారండి. అట్లేం లేదు. ఒకసారి చూసినా అంటే ఎక్కడి నుంచి ఎక్కడ సార్? చార్మినారు, కోకాపేట, ఇట్లా సికింద్రాబాదు, మస్తు ఎక్కడ మస్తు నుంచి వస్తారు. వస్తారండి, చాలామంది వస్తారు.
ఎస్ ఇప్పుడు మరి మాదాపూర్ ఫుడ్ కోర్ట్లో ఉన్నాము. ఇక్కడ 99 దోసాస్, 99 రకాల దోశలు. అసలు ఆ ఓనర్ ఎంత కష్టపడి ఉంటే 99 రకాల దోశలు ఆలోచించి ఉంటాడు. ఏదో ఓనర్ ఏదో పెద్దగా పెద్ద ఏజ్ ఉంటుంది అనుకున్నా అస్సలు లేదు, చాలా కుర్రోడు ఆ చిన్న ఏజ్. అతని దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. హాయ్ బ్రదర్. ఏం పేరు? సింగరయ్య అన్న. సింగరయ్య తెలంగాణ ముద్దుబిడ్డ? ఆంధ్ర అన్న. ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో 99 రకాల దోశలు పెట్టావు. ఓకే, ఏంటి 99 దోసాస్ అసలు కాన్సెప్ట్ నీ మైండ్లోకి ఎలా వచ్చింది? 99 దోశ అంటే యాక్చువల్లీ ఇది 99 దోశ అన్న, దోశస్ మొత్తం 99 దోశ అనేది. అది అంటే 99 రకాల రకాల దోశలు, అది వెరైటీ దోశ అన్ని, పన్నీరు, స్వీట్ కార్న్, బేబీ కార్న్, మస్రూమ్, పాల, గోబీ ఇట్లా అన్ని. దాంట్లో కొన్ని స్పెషల్ దోశలు ఉంటాయి అన్న, తీన్ మార్క్, దిల్కోస్, కాజు పిజ్జా, ఆల్ మేక్స్, కేరళ ఇట్లా ఉంటాయి అన్నమాట. అన్ని స్పెషల్ దోశలు అవి. మామూలు నాన్ వెజ్ సపరేట్ ఉంటాయి అన్నమాట, చికెన్ దోశ, చికెన్ కర్రీ దోశ, కీమా దోశ ఇట్లా. వెజ్ నాన్ వెజ్? వెజ్ నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ సపరేట్ ఉంటుంది కౌంటర్ అంటే డిఫరెంట్. ఇట్లా ఇడ్లీ కూడా ఉంటుంది, ఘీ ఇడ్లీ, పొడి ఇడ్లీ, బటర్ ఇడ్లీ, మసాలా ఇడ్లీ ఇట్లా. మొత్తానికి ఎప్పుడు వచ్చారు ఆంధ్ర నుంచి ఇక్కడికి? ఆంధ్ర 2008లో వచ్చినా. 8లో వచ్చింది అంటే అప్పుడు మీ ఏజ్? అప్పుడు 25 ఉంటుంది. ఇప్పుడు ఎంత బ్రో? 32 వచ్చేసినాం. ఓకే డన్. సరే ఫైనల్గా అసలు ఈ 99 రకాల దోశల్లో ఆడియన్స్ ఎక్కువగా ఏది ఇష్టపడతారు ఫుడ్ లవర్స్? ఎక్కువ అంటే తిన్మార్ స్పెషల్ దోశ, తిన్మార్ దోశ, దిల్కూస్, పన్నీరు, స్వీట్ కార్న్ ఇట్లా ఎక్కువ పోతాయి. మామూలు అయినా ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎక్కువ ఘీ కారం ఇట్లా ఎక్కువ పోతుంది, సింపుల్ మసాలా ఆనియన్ ఇట్లా. ఇప్పుడు మరి కరోనా టైంలో మరి మీ సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే ఇంకా ఊరికి వెళ్ళిపోయినా పొలం బంద్ చేసిన ఇట్లా. అంతేం లేదు, పొలం బంద్ తర్వాత మళ్ళీ లాక్డౌన్ తర్వాత మళ్ళీ రీసెంట్గా ఓపెన్ చేసినాం. పబ్లిక్ మెల్లమెల్లగా స్టార్ట్ అయింది అనమాట, మళ్ళీ పికప్ అయింది ఇప్పుడు కొంచెం. ఇప్పుడు ఫుల్ క్రౌడ్ ఉంది గట్టిగా. క్రౌడ్ బాగుంటుంది. ఏ డేస్లో ఎక్కువ ఉంటుంది? వీకెండ్లో అన్న, ఫ్రైడే, సాటర్డే, సండే ఫుల్ ఉంటుంది బిజినెస్. ఎక్కువ గర్ల్స్ బాయ్స్ వస్తారు లేదా ఐటీ ఎంప్లాయీస్ ఎవరు ఎక్కువగా వస్తారు మీకు తెలుసా? అందరు గర్ల్స్ జెంట్స్ వస్తారు, కానీ ఎక్కువ హాస్టల్ వాళ్ళు వస్తారు అన్న. ఎంప్లాయీస్ అంటే ఇప్పుడు ఇంకా హోటల్ కంపెనీలు ఓపెన్ కాలేదు కదా, కొంచెం టైం పడుతుంది. ఇంకా ఫ్యామిలీస్ వస్తారు అక్కడ నుంచి, ఎక్కువ దూరం నుంచి, లాంగ్ నుంచి వస్తారు. ఎక్కడెక్కడ నుంచి వస్తున్నట్టున్నారు కదా తినడానికి, చార్మినార్ అంటారు, కేపీహెచ్బి, మాధాపూర్కి రావడానికి, గచ్చిబౌలి, అంతలాగా వస్తారు, చాలా మంది వస్తారు. పెట్రోల్ రేట్ ఎక్కువ అయిపోయింది, పెట్టే ఫుడ్ రేట్ కంటే పెట్రోల్ రేట్, వాళ్ళు వచ్చే రేట్ ఎక్కువ అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు స్పెషల్ దోశ వేస్తున్నారు. ఈ దోశ ఏంటి, ఈ దోశ పేరేంటి, అండ్ అలాగే ఈ దోశలో ఏమేమి ఐటమ్స్ వేస్తున్నాడో ఇప్పుడు ఈ భయ్యని అడుగుదాం. భయ్య నమస్తే. నమస్తే భయ్య. చెప్పండి భయ్య, ఏ దోశ ఇప్పుడు మీరు వేసింది? ఇప్పుడు 4 ఉన్నాయి దోశ, పన్నీర్ ఉంది, ఇంకొకటి ఏమో బేబీ కార్న్ ఉంది, ఇదేమో పన్నీర్, ఇదేమో బేబీ కార్న్, ఇంకో 2 వేస్తున్నాయి ఇప్పుడు. ఇదేమో ఘీ కారం, ఘీ కారం దోశ అంటారు దీనికి. ఏమేమి వేస్తారు ఈ ఘీ కారం దోశలో, ఏమేమి కలుపుతారు మీరు? ఘీ ఉంటుంది, కారం చట్నీ ఉంటుంది. ఘీ కారం దోశ కోసమే కారం చట్నీ రెడీ చేస్తాం అన్నమాట. ఎక్కువ ఏది లైక్ చేస్తుంటారు ఇక్కడ? ఇక్కడ తీన్మార్ దోశ, పిజ్జా దోశ, తర్వాత కాజు పన్నీర్ దోశ. మ్యాక్సిమం స్పెషల్ ఐటమ్ అంటే ఇంతే వెళ్తాయి, వెరైటీ అయితే బేబీ కార్న్, స్వీట్ కార్న్, పన్నీర్, మష్రూమ్, పన్నీర్ స్వీట్ కార్న్, చీజ్, ఇవన్నీ లైక్ చేస్తారన్నమాట ఎక్కువ. నార్మల్ అయితే మసాలా దోశ అవన్నీ ఉంటాయి కదా, అవి నార్మల్గా వెళ్తాయి. ఇవైతే ఎక్కువ అంటే ఫాస్ట్ మూవింగ్ అన్నమాట. 2 టైప్స్ చట్నీస్ ఉంటాయి, తర్వాత దోసాస్ ఏమో 111 వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు 111 వెరైటీస్, తర్వాత ఇప్పుడేమో ఇక్కడ 99 వెరైటీస్ ఉంది. దాంతో పాటు స్పెషల్ ఐటమ్ కూడా ఉంటుంది. స్పెషల్ ఐటెంలో అవేం లెక్క పెట్టలేదు, 99 పెట్టినాం. 111 వెరైటీస్ అయితే ఉంటుంది. చేస్తాం. ఎన్ని ఇయర్స్ నుంచి నడుపుతున్నారు ఇది 99 దోస? 12 ఇయర్స్ అవుతుంది. 12 ఇయర్స్ నుంచి ఇదే ప్లేస్ ఉంటుంది. ఇదే ప్లేస్? సేమ్ ప్లేస్లో ఉంటుంది ఇవ్వండి. కానీ క్రౌడ్ అప్పటికి ఇప్పటికి చాలా బాగా పెరిగినట్టుంది. అప్పుడు కొద్దిగా అంటే మీకు తెలుసు కదా, ఫస్ట్ కొత్తలు తెలియదు. ఇప్పుడు తెలిసినాక అయితే ఇప్పుడే ఖాళీగా ఉంటున్నాం, లేకపోతే మీరు వచ్చినా మేము రెస్పాండ్ ఇవ్వాలి అంతా. ఓకే, 99 దోశ దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ కొంతమంది ఫుడ్ లవర్స్ తింటున్నారు. ఫుడ్ లవర్సే కదా బ్రో, అలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు అర్థం కాలేదు. ఫుడ్ లవర్స్ కాబట్టి తింటున్నాం బ్రో. మరి
స్మైల్ బాగుంది బ్రో మహేష్ బాబు లాగా. థ్యాంక్ యూ బ్రో. ఎస్ ఓకే, ఇప్పుడు ఏ దోశ మీరు ఆర్డర్ ఇచ్చింది మేడం? ఘీ కారం దోశ. ఘీ కారం దోశ. రెగ్యులర్ గా వస్తుంటారా? రెగ్యులర్ గా వస్తుంటాం. మామూలుగా ఏది ఇస్తుంటారు, బేసిక్గా ఏది ఆర్డర్ ఇస్తారు ఎక్కువగా? మెయిన్లీ ఘీ ప్రిఫర్ చేస్తాం, బాగుంటుంది ఇక్కడ, అదే ప్రిఫర్ చేస్తాం అందుకని. ఘీ అంటే హెల్త్కి మంచిదని కూడా. అంతే కదా మరి. ఓకే మేడం, మీరు చెప్పండి, దోశ తింటున్నారు కదా, టేస్ట్ ఎలా ఉంది? యా బాగుంది. మీరు కూడా నార్మల్గా ఇంట్లో చేస్తుంటారా దోశలు? నాకు అలవాట్లేదు. ఎవరితో చేపిస్తుంటారా ఇంట్లో? చేయిస్తాం బ్రో. మీది కూడా వచ్చింది, ఒకటి తినండి, ఒక టేస్ట్ చేయండి. మీరు కూడా, మీది గీకార దోశమేనా? ఇద్దరు ఒకటే, అర్థం తినండి బ్రో, తింటూ మాట్లాడుకుందాం. ఎస్, ఇప్పుడు ఇద్దరు ఇక్కడ గీకారం దోశ చెప్పారు. వీళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది, ఆ టేస్ట్ ఎలా ఉంది అనేది ఇప్పుడు వాళ్ళ మనసులో నుంచో మనం తెలుసుకుందాం. బాగుందన్నారు, బట్ స్పైసీగా ఉందా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రో చెప్పండి, అసలు టేస్ట్ ఏ రకంగా ఉంటుంది గీకారం దోశ? మంచి ఘీ టేస్ట్ వస్తుంది బ్రో, కారం ఎక్కువ స్పైసీ ఏమి అనిపించదు, మైల్డ్ స్పైసీ ఉంటుంది. చట్నీతో తింటే మంచిగా ఉంటుంది. ఇక చట్నీస్, ఎన్ని రకాల చట్నీస్ ఇస్తారు ఇక్కడ? 2 types ఆఫ్ చట్నీస్ ఇస్తారు, నార్మల్ పల్లి చట్నీ ఒకటి, నెక్స్ట్ అల్లం చట్నీ ఒకటి ఇస్తారు. కాకపోతే పల్లి చట్నీ బాగుంటుంది. మీకు పల్లి చట్నీ ఇష్టం మేడం? మీకు? నాకు అదే ఇష్టం, పల్లి చట్నీ. ఇద్దరికి ఒకటే ఇష్టం, వేరు వేరు అసలు ఏం లేదు. ఓ, అందుకే మీరు వేరే చట్నీ కూడా వేసుకోలేదా? అచ్చా, ఓహో నైస్, ఇంట్రెస్టింగ్. ఓకే ఇప్పుడు చెప్పండి, ఈ దోశ కాస్ట్ ఎంత? 50 రూపీస్. బిల్లు మీరు పే చేస్తారా, ఆయన పే చేస్తారా? ఓకే, మొత్తానికి గీకార దోశలో వీళ్ళు పల్లి చట్నీతో తింటున్నారు ఇక్కడ. కొంతమందికి పల్లి చట్నీ ఇష్టం, కొంతమందికి అల్లం చట్నీ ఇష్టం. అలా వీళ్ళు మాత్రం పల్లి చట్నీతో బాగా. ఒకటి తింటారా బ్రో, లేదా 2-3 అన్ని ఆర్డర్ అని చెప్తారా? మీకు కడుపులో పడ్డాన్ని ఎన్ని ఎన్ని మ్యాక్సిమం? మ్యాక్సిమం 2 తింటా, మళ్ళీ సైడ్కి ఇడ్లీ వేస్తా, సెట్ అయిపోతుంది. సైడ్కి ఇడ్లీ వేస్తా, సెట్ అయిపోతుంది. టైమింగ్ మామూలుగా లేదు. ఎస్, ఇంకేమన్నా మా ఆడియన్స్కి కానీ తనకి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తనకి ఏమని చెప్పేది, రోజు చెప్తూనే ఉంటా. ఆడియన్స్కి ఏమంటే వచ్చి ట్రై చేయమని చెప్తా అంతే. ఆడియన్స్ చూసారు కదా, మీరు కూడా వచ్చి ట్రై చేయండి. ఈ కారం దోశ చాలా బాగుంటుందని చెప్తున్నారు కదా వీళ్ళు, సో అలాగే మీరు కూడా వచ్చి ట్రై చేయండి. పిజ్జా దోశ చూస్తున్నాం 99 దోశలో. సో మాస్టర్ పేరేంటి? ప్రదీప్. ప్రదీప్, యాంకర్ ప్రదీప్ ఉన్నాడు తెలుసా? తెలుసు. ఫేమస్? నేను ఫ్యాన్ కూడా. నువ్వు ఫ్యాన్ కూడానా? నేనైతే ఇంకా మామూలు చెప్పక్కర్లేదు, మామూలు ఫ్యాన్ కాదు నేను. ఏసీ కూలర్ అన్నీ ఆయనకి. సరే, ఇప్పుడు మీరు ఏ దోశ వేస్తున్నారు? కాజు పిజ్జా దోశ. దీనికి ఏ ఐటమ్స్ వాడతారు? దీనికి ఆనియన్, టమాటో, క్యాప్సికమ్, పన్నీర్, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్. ఇప్పుడైతే ఇంత వేసిన చీజ్ అండ్ కాజు, ఇంకా బ్యాలెన్స్ ఉంది వేయడానికి. ఓకే, చీజ్ అండ్ కాజు బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ గ్రీన్ బటర్ని వేసారు, అండ్ అలాగే పన్నీర్, పన్నీర్, అమూల్ బటర్, స్వీట్ కార్న్, స్వీట్ కార్న్ అన్నీ ఉంటాయి. బటర్ కూడా, బేబీ కార్న్ కూడా ఉంటుంది. ఒక్క దోశలో ఇన్ని ఐటమ్స్ బాగా ప్లాన్ చేశారు బ్రో, టేస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది కదా? డేట్ ఉంటుంది, అవి దాని టేస్ట్ దానికి ఉంటుంది. ఓకే, ఏ పిండి మీరు వాడేది ఈ దోశకి? ఏ పిండిలు వాడతారు? మల్టీగ్రెయిన్. మల్టీగ్రెయిన్ వాడతారు అంటే అన్ని రకాలు? అన్ని రకాలు ఉంటాయి. మల్టీగ్రెయిన్లో ఏమేమి వస్తాయో అన్ని ఐటమ్ దాంట్లో వస్తుంది. నార్మల్ హోమ్ మేడ్ అన్నమాట పిండి కూడా. హోమ్ మేడ్, బయట ఎక్కడ కెమికల్ కానీ అలాంటివి చేయరు, హోమ్ మేడ్లో తయారు చేస్తారు మీరే? ఓన్గా ప్రిపేర్ చేస్తాం. ఎన్ని కేజీలు ఎన్ని కేజీలు వేయాలనేది మీకే తెలుసు? మాకే తెలుసు. అంటే వన్ డేకి ఎంత కావాలన్నది నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు మీరు వేస్తుంది బటర్ కదా? కాజు పిజ్జా దోశ ఇది. ఇది వేస్తున్నది చీజ్. ఇది చీజు. అచ్చా, ఓకే. కాజు పిజ్జా దోశ రెడీ. కాజు ఎంత ఈ దోశ కాస్ట్ ఎంత? 150 సార్. తప్పలేదు, ఎందుకంటే 20 రూపీస్ కాజు వేశారు, అండ్ అలాగే అన్ని పన్నీరు బటర్ అన్నీ వేశారు కాబట్టి 150 తీసుకోవడంలో తప్పలేదు. ఒక్కటి తింటే చాలు, మనకు కావాల్సిన ప్రోటీన్స్, క్యాలరీస్ అన్నీ వచ్చేస్తాయి కన్ఫామ్గా. బయటకు వెళ్ళి చికెన్ మటన్ అవి తినడం కంటే ఇక్కడికి వచ్చి కాజు పన్నీర్ దోశ తింటే. వెజ్ చికెన్ మటన్ అన్నమాట ఇది. వెజ్ చికెన్ మటన్.
ఎస్ ఇప్పుడు దాకా చూసాం కదా, ఇప్పుడు మరొక ఫుడ్ లవర్స్ ఉన్నారు, వాళ్ళు వేరే వెరైటీ ఆర్డర్ చెప్పారు. మామూలుగా తినట్లా అసలు వచ్చిందే తినడం కోసం అన్నట్టు తింటున్నారు, కానీ మంచి ఫ్రెండ్స్లా ఉన్నారు అందరూ. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? హరీష్. కావ్య. గణేష్. గణేష్ సింగిల్ హ్యాండ్ గణేష్. ఓకే బ్రో చెప్పండి, ఏం ఆర్డర్ చేశారు? ఇది బేబీ కార్న్ దోశ, అది కాజు కాజు పిజ్జా. కాజు పిజ్జా అదైతే ఇద్దరికి సరిపోతుంది, లేదా వాళ్ళిద్దరూ ఒకటే చేస్తుంటున్నారా? కాదు, షేర్ చేసుకుంటాం. షేర్ చేసుకుంటారు అంటే బ్యాచులర్ కష్టాలు అలాంటిదే. ఏం చేస్తుంటారు బ్రో? నేను ఐటీ ఎంప్లాయ్. సాఫ్ట్వేర్ ముగ్గురు. ఓకే, మీరు తింటున్న దోశ టేస్ట్ ఎలా ఉంది? స్పైసీగా ఉంది, కొంచెం బాగుంది. ఇంకా అంటే? ఇంకా అంటే నార్మల్గా ఇలాంటి దోశలు మామూలుగా ఇంట్లో ఎప్పుడైనా చేస్తారా? లేదు, ఇది బేబీ కార్న్ కదా, విత్ లోపల ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు తయారు చేసుకున్నారా దోశలు ఇంట్లో? నాకు కుకింగ్ వచ్చు. ఓ, కుకింగ్ వచ్చు. ఒకరోజు మీ ఇంట్లోనే కొంపలో కొంపటి పెడితే బాగుంటుంది. ట్రై చేద్దాం. ట్రై చేద్దాం. అవును, అబ్బాయిలైనా చేసేది, అమ్మాయిలు చేయరా దోశలు? మీకు వచ్చా? లిటిల్ బిట్ వచ్చు. ప్లెయిన్ దోశ అండ్ అలాగే వాటర్ పెట్టడం, రైస్ వండడం అలాంటివి. హాట్ వాటర్ చాలా పెద్ద పెద్ద పనులు చెప్పారు. కాగబెట్టిద్ది వాటర్. వాటర్ బాగా మసల మసల నీళ్ళు కాగబెడుతుంది. ఎందుకు? అలాంటి బాగా పనికొచ్చింది ఆవిడకి వచ్చిన ఒక్క పని. ఓకే, మొత్తానికి టేస్ట్ అయితే అదిరిపోయింది. ఏం చెప్ చట్నీ బాగుంది. ఇంకో చట్నీ ఉంది, అది టేస్ట్. మీరెందుకు పల్లీ చట్నీ ఒక్కటే తింటున్నారు, అది తినట్లేదు? నాకు ఇష్టం ఉండదు అది. నాకు పల్లీ చట్నీ ఇష్టం ఉంటుంది. యాక్చువల్లీ పల్లీ చట్నీ తినే వాళ్ళ మనసు చాలా సాఫ్ట్గా ఉంటుంది, అల్లం చట్నీ తినే వాళ్ళ మనసు అయితే చాలా హార్డ్గా ఘోరంగా ఉంటుందని నా ఫీలింగ్ బ్రో. మీరే ఉంటారు, ఇది బిస్కెట్టా లేకపోతే నిజమా? వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? పిజ్జా దోశ, ఐ థింక్ దిస్ ఇస్, దిస్ లుక్స్ గుడ్ అండ్ టేస్ట్ ఆల్సో గుడ్. సమ్ యా కాజు, సంథింగ్ పన్నీర్ అండ్ సమ్ బీన్స్. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. ఇంకా కొత్తిమీర అది కూడా ఎత్తకండి మేడం. నో నో నో, కొత్తిమీర ఏది లేదు. ఏమి బీన్స్? బీన్స్ కార్న్, స్వీట్ కార్న్, ఇట్ ఈస్ గుడ్. మరి ఇంట్లో నార్మల్గా మీరు ట్రై చేయొచ్చు కదా, మీరు కూడా వేయడం. సరే ట్రై చేస్తాను ఈసారి నుంచి. ఓకే, మీరు చెప్పారుగా క్రీమ్ బిస్కెట్. ట్రై చేయండి, నన్ను మా ఛానల్ని అస్సలు పిలవద్దు, ఓన్లీ మీ వాళ్ళకి ప్రయోజనం. టేస్ట్ చాలా బాగుంది బ్రో. చాలా బాగుంది. యా, ఎలా ఉంది మీకు వచ్చా చేయడం వంటలు, ఫుడ్? చేస్తాం బ్రో, బ్యాచిలర్స్ కదా, రూమ్లో చేస్తూనే ఉంటాం. చేసుకోవాల్సిందే. అబ్బా చంపేశారు. మామూలుగా ఇంకా బయట ఈవినింగ్ టైం రాగానే ఫుడ్. యా ఉంటుంది కదా. వీక్లీ ఎన్నిసార్లు వస్తారు? వీకెండ్స్ బ్రో. యా, ఓన్లీ ఇలా ఫుడ్సేనా లేదా ఇంకా అలా అలా? ట్రావెల్ చేస్తుంటాం కదా, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ చూస్తూ ఉంటాం. అలా అలా బ్రో. యా, ఇప్పటికైనా అర్థమైందిరా బాలు, నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. సరే, మొత్తానికి టేస్ట్ అయితే నచ్చింది కదా. యా, ఎక్కడ తిన్నా దోశ పేరేంటి? కాజు. దిస్ వన్ బేబీ కార్న్, దిస్ వన్ దట్ వన్ కాజు. ఎస్, మరి వీళ్ళందరూ టేస్ట్ చేసిన తర్వాత నాకు తినకుండా ఎలా ఉండగలను చెప్పండి. అందుకే నేను కూడా ఒకటి ఆర్డర్ చెప్పా. ఇందాక అక్కడ ఒక అమ్మాయి చెప్పారు కదా మనకి, చాలా బాగుంటుంది ఈ దోశ అని, పన్నీర్ కాజు దోశ అని. సో నేను కూడా అదే ఆర్డర్ చెప్పాను. చూద్దాం మనకి దీని టేస్ట్ ఎలా ఉందని నేను మీకు జెన్యున్గా చెప్తాను. బా, ఇది ఒక్కటి తినేసరికి నాకు కడుపు నిండిపోయిద్దేమో, మామూలుగా లేదు, ఇంకా చాలా ఉన్నాయి. లేదు, నిజంగా చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. బేసిక్గా నా మనసు కూడా చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి నేను పల్లీ చట్నీతోనే తింటాను, అల్లం చట్నీ తినలేను.
కానీ మీకోసం మీకోసం నేను అల్లం చట్నీ కూడా తింటాను. ఇందులో స్వీట్ కార్న్ ఉంది, బటర్ ఎక్కువ వేశారు అండ్ అలాగే పన్నీరు, కాజు, మంచి ప్రోటీన్ క్యాలరీస్ అన్నీ కూడా ఉంటాయి. అల్లంది కూడా చాలా బాగుంది, అలానే స్పైసీనెస్ అస్సలు లేదు. అల్లం కూడా నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది. మీరు కూడా మస్ట్ ఇక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ దోశని ట్రై చేయండి. ఓకేనా? ఓకే, చూసాం కదా హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర మాదాపూర్లో ఫుడ్ కోర్ట్లో. సో 99 దోశ దగ్గర ఉన్నాం, అలాగే ఇక్కడ తిన్న ఆడియన్స్ ఫీలింగ్స్ ఎలానో ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో టేస్ట్ అయితే అదిరిపోయింది అంటున్నారు అండ్ అలాగే వీళ్ళు కూడా మంచి హైజీనిక్ ఫుడ్ ఇస్తున్నారు. నేను కూడా టేస్ట్ చేశాను, ఆబ్వియస్లీ వీళ్ళు చెప్పింది అయితే 100% నిజం. సో చాలామంది ఇంతమంది తింటుంటేనే అర్థమవుతుంది. వెజ్ స్పెషల్లీ వెజ్ ఇక్కడ చాలా హైజీనిక్గా ఉంది, అంటే కాజు కానీ, బటర్ కానీ, చీజ్ కానీ అండ్ అలాగే స్వీట్ కార్న్ కానీ వేసేటప్పుడు చాలా నీట్గా మెయింటెనెన్స్ మొత్తం బాగుంది. 99 దోసాస్, థ్యాంక్ యూ.